చేస్తుందిగా ఈ విజయవాడలో ఉండే వీళ్ళని కూడా కోరుతున్నా. మేము చేయాల్సిన పనులన్నీ చేస్తాం. ఇక్కడుండే మీడియాని కూడా కోరుతున్నా, చెత్త రాజకీయాలు వద్దు. ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ప్రజాహితం కోసం పనిచేయండి. అలాంటి ఇష్టానుసారంగా రాసే వార్తలు నేను పట్టించుకొని పాజిటివ్ వార్తలు ఉంటే ఇవ్వండి. నేను లాస్ట్ మైలోకి రీచ్ అయ్యి ప్రతి ఒక్కరికి న్యాయం చేసే బాధ్యత తీసుకుంటాం. థ్యాంక్ యూ. ఏమైనా క్వశ్చన్ చూడండి, చెప్పండి. ఆల్ మెడిసిన్స్ అన్ని పెట్టాం, ఒక ప్యాకెట్ పంపించాం. హెల్త్ అని ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తున్నాం. రాష్ట్రంలో ఉండే ట్యాంకర్లను తెప్పిస్తున్నాం. క్లీన్ అయిన ఏరియా అంతా కూడా క్లీనప్ చేస్తున్నాం. మొత్తం ఏమేం చేయాలనో ఇలాంటి ప్రత్యేకమైన పరిస్థితులు అన్నీ చేస్తాం. ఓకే, ఆ రెండు నెంబర్లు ఇచ్చాను. ఒకవేళ అవసరం అయితే ఇంకొక నెంబర్ కూడా ఇస్తాను, నేను వేరే కంట్రోల్ రూమ్ పెడతాం. మొత్తం వ్యవస్థ పెరాలసిస్ వచ్చింది. 5 సంవత్సరాలు పనిచేయడం మానేశారు. నేను ఇంకా ఏం చేయాలో నాకు కూడా తెలియని పరిస్థితికి వచ్చాయి ఇప్పుడు. అందుకే ఇప్పుడు ఒక ఆఫీసర్ సస్పెండ్ చేశారు. జక్కంపూడ్లో ఒక ఆఫీసరు సరిగా తీసుకపోతే మార్నింగ్ అప్పుడే సస్పెన్షన్ అయ్యింది. ఎక్స్ప్లెనేషన్ కాల్ ఫార్ చేశాను. ఇంకెవరిని నేను ఉపేక్షించను. మంత్రులు కూడా సరిగా చెప్పది, చేసిన పని చేయకపోతే వాళ్ళ పని కూడా చర్యలు తీసుకుంటారు. ఎవరైనా నాకు అవసరం. అంటే నేనేమంటానంటే మనకుండే రిసోర్స్ అన్ని సద్వినియోగం చేసుకోవాలి. కాస్తో కోస్తో వేస్ట్ అయినా మేమేం చేసామంటే అందరికీ రీచ్ కావాలనే ఉద్దేశం చేశాం. వాళ్ళు రీచ్ కావాలంటే వాళ్ళకు ఇబ్బందులు ఉంటాయి. మేము ఒక స్ట్రక్చర్ కానీ సప్లై డిమాండ్ రెండు కూడా చేయడం కోసం చేశాం. నోనో అని నేనేమంటాను, ఇవి ఇంత పెద్ద ఆర్గనైజేషన్లో అవన్నీ మనం చేయలేము. మేము ఒక మనుషుల యొక్క మీకు పేపర్కి ఇస్తాం, పలాని వ్యక్తి పలాని ప్రాంతంలో మా సచివాలయం ఇన్ఛార్జ్ సీనియర్ ఆఫీసర్ ఒక అతను ఉంటాడు, సచివాలయం సిబ్బందినంతా తీసుకున్నాం, అక్కడే వాలంటీర్స్ కూడా డబ్బులు పే చేస్తున్నాం, వాళ్ళు కూడా ఉపయోగించుకోమన్నాం, వీళ్ళందరినీ ఉపయోగించి అవసరమైతే ఒక 5-10 మంది బయటనే తెచ్చుకోమన్నాం, వీళ్ళందరినీ పెట్టుకొని ప్రతి ఒక్కరికి ఇమ్మన్నాం. ఆ స్టాక్ పాయింట్స్ ఏవైతే సచివాలయం నెంబర్లు మీకు ఇస్తాం, ఆ సచివాలయం నెంబర్లు మీరు పబ్లిసైజ్ చేయండి. అవి పబ్లిసైజ్ చేస్తే ఆటోమేటిక్గా ఎవరైతే వస్తారో నేరుగా వాళ్ళని కాంటాక్ట్ చేసి అక్కడికి పంపిస్తారు వెహికల్స్ అవన్నీ. అదే నేను అనేది మానవతా దృక్పథంతో ఆలోచించమంటున్నాను. మన కుటుంబ సభ్యుడు ఒకడు చనిపోతే ఏ విధంగా ఫీల్ అవుతామో ఆ విధంగా అధికార యంత్రాంగం ఫీల్ కావాల్సిన అవసరం ఉంది. అధికార యంత్రాంగమే కాదు, సమాజం కూడా. సమాజంలో హితం అనేది మరి మనం చనిపోతే ఎవడు తీస్తాడు రేపు? ఆ ఆలోచన ప్రతి ఒక్కరికి రావాల్సిన అవసరం ఉంది. అందుకే చెప్తున్నా, చాలా గట్టిగా చెప్తున్నా. ఒకటి రెండు కాదు, నేను చాలా చూశాను ఇవన్నీ. అవి చూసిన తర్వాత నాకు చాలా బాధ కలిగింది. ఆ బాధే ఇక్కడ రిఫ్లెక్ట్ చేస్తున్నా. చాలా స్టబండ్గా ఉంటాను. దృఢ సంకల్పంతో మనస్సును కూడా స్థిమితం చేసుకొని చెప్తున్నాను. నా ఎవరి